అని ప్రారంభిద్దాం. వల్లి అడుగుతున్నారు, ఇన్ఫ్యాక్ట్ రిలవెంట్ స్టాక్ ఐటీసీ 325లో కొన్నారట, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ చేయొచ్చండి, ఎందుకంటే 277 దగ్గర 200 డే మూవింగ్ యావరేజ్. సో లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎంట్రీ పాయింట్గా మనం పరిగణిస్తాం. అండ్ ఆల్మోస్ట్ మనకి 4 మంత్ లో ఏదైతే ఉందో 258 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో నా ఉద్దేశంలో సెకండ్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు యావరేజ్ చేయొచ్చు. అగైన్ 250-255 మధ్యలో వస్తే కనుక థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు యావరేజ్ చేయాలి. బట్ మీకు అట్లీస్ట్ 1-1.5 ఇయర్ వ్యూ ఉంటేనే దీనిలో యావరేజ్ చేయండి.